డైలీ పోస్టర్ డైలీ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే ఈ గంట గుర్తును నొక్కండి కొత్త వీడియోలు మీ ముంగిట్లో. హాయ్ అండి, నేను ఈ వీడియో టీమ్ ఇక్షా ఛానల్ కోసం చేస్తున్నాను. అండ్ మెయిన్గా ఈ వీడియో నేను చేసింది బాబు గోగినేని గారి గురించి మాట్లాడడం కోసం. రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో తన యూట్యూబ్లో ఛానల్లో ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు రిగార్డింగ్ కౌశలార్మిక గురించి కొంచెం మాట్లాడారు. అంటే తను అది ముందే క్రియేట్ చేసుకుని వచ్చాడు, జూన్లో బిగ్ బాస్లోకి వచ్చే ముందు మేలోనే క్రియేట్ చేసుకుని వచ్చాడు అని. అంటే దాని గురించి మాట్లాడు, తను ముందు క్రియేట్ చేశాడా తర్వాత క్రియేట్ చేశాడా అనేది. అది కౌశల మేబీ తను బిగ్ బాస్లోకి వచ్చే ముందు క్రియేట్ చేశాడేమో, ఒక పేజ్ ఫ్యాన్స్ నాకు రావాలి అన్నట్టుగా తను క్రియేట్ చేసుకున్నాడేమో. అది మీరు పెయిడ్ అని ఎట్లా కన్ఫర్మ్ చేస్తారు? ఇంకో థింగ్ ఏంటి, అది కౌశల్ ముందు ఎవరు అనేది మాకు ఎవరు తెలియదు కూడా. తెలియదు బిగ్ బాస్ ఒక వచ్చిన తర్వాత సెకండ్ ఎపిసోడ్ నుంచి మీరందరూ కార్నర్ చేస్తుంటే మేము అతనికి ఫాలోవర్స్ అయిపోయాయి. ఎందుకు అని అంటే తన పేషెన్స్కి, తన గేమ్ ఆడే విధానానికి. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే బిగ్ బాస్లో ఎవరికి కూడా ఇప్పటివరకు వెళ్ళిన ప్లేయర్స్లో ఎవరికి బిగ్ బాస్ గేమ్ అంటే తెలియదు, ఎక్సెప్ట్ కౌశల్ అండ్ ఎక్సెప్ట్ పూజ. పూజ ఎలిమినేట్ అయిపోయింది, ఉండాల్సింది. కాకపోతే పూజాకి కౌశల్కి తప్ప బిగ్ బాస్ ఫార్మాట్ అయింది, బిగ్ బాస్ ఏంటి అనేది ఎవరికి తెలియదు, బాబు గోగినేని అయితే అసలే తెలియదు. సో బాబు గోగినేని గారిని నేను 100% ఫాలో అయ్యేవాడిని ఇంతకుముందు బిగ్ బాస్ రాకముందు. ఎందుకంటే తను ఆ డాక్టర్స్ని ప్రూవ్ చేయడము ఫేక్ డాక్టర్స్ అని చెప్పేసి అని చాలామందిని అట్లా మూఢనమ్మకాలను క్రియేట్ చేయడము. అఫ్కోర్స్ నేను ఒక హిందూ అయినా కూడా మూఢనమ్మకాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద తను ఫైట్ చేసిన విధానానికి తను ఫ్యాన్ అయిపోయాయి. కానీ వన్స్ తను బిగ్ బాస్లోకి వెళ్ళిన తర్వాత తన అటిట్యూడ్, తన నేచర్, తన బిహేవియర్ అండ్ టార్గెట్ చేయడం మనుషుల్ని ఇలాంటివి నాకు నచ్చక ఐ స్టార్టెడ్ హేటింగ్ హిమ్. సో బాబు గోగినేని మీ చేతులారా మీరు చేసుకున్నారండి. అంటే ఏంటి, నాలాంటి ఫాలోవర్స్ ఎంతోమంది ఉన్నారు మీకు, మీ చేతులారా ఇలాంటి మీ బుద్ధి చూపించి మీకు హేటర్స్ని క్రియేట్ చేసుకున్నారు ఫాలోవర్స్ని కాకుండా. సో ఇంకో థింగ్ ఏంటంటే కౌశలార్ మీ పెయిడ్ అంటే మాత్రం ఎవరు ఊరుకోరు, ఎందుకంటే మేము ఫ్యాన్స్ కాదు, ఆడియన్స్. బిగ్ బాస్ షో రన్ అవుతుంది ఆడియన్స్ మీద. సో ఇది ఆడియన్స్ ఒపీనియన్. ఈ ఆడియన్స్లో కొంతమంది కౌశల్, చాలామంది కౌశల్ ఆర్మీలో కౌశల్ ఆర్మీ అనే ఒక వాట్సాప్ గ్రూప్లలో జాయిన్ అయ్యాం. ఎందుకంటే మేము కౌశల్ని సపోర్ట్ చేయడానికి, మాకు డబ్బులు వస్తున్నాయన్నా, మీరు ప్రూవ్ చేస్తారా నాకు మనీ వచ్చాయని, మా మదర్కి సపోర్ట్ చేస్తారు, మా మదర్కి మనీ ఇచ్చారా, మా సిస్టర్కి సపోర్ట్ చేస్తారు, మా సిస్టర్స్కి మనీ ఇచ్చారా, ఎవరికి ఇచ్చారు మనీ, మా ఫ్యామిలీ అంతా సపోర్ట్ చేస్తున్నారు, నా ఆఫీస్లో నా ఫ్రెండ్స్ సపోర్ట్, నా కొలీగ్ సపోర్ట్ చేస్తారు, నా ఫ్రెండ్స్ సపోర్ట్ చేస్తున్నారు, వీళ్ళందరికీ మనీ వచ్చాయా, మీరు ప్రూవ్ చేస్తారా అది. ఒక ఇదంతా ఒక డ్రామాలాగా ఉంది. అంటే ఏంటంటే ఒక ముద్ర వేయాలి కౌశల్ ఆర్మీ పెయిడ్ అని చెప్పేసి అని, కౌశల్ని బయటకు వచ్చిన తర్వాత కూడా బ్యాడ్ చేయాలంటే ఒక్కటి మాత్రం చెప్తున్నా, నేను ఒక కౌశల్ ఆర్మీ పర్సన్గా మాట్లాడట్లేదు, కౌశల్ ఫ్యాన్గా మాట్లాడట్లేదు, ఒక ఆడియన్స్గా కామన్ మ్యాన్గా మాట్లాడుతున్నాను. మేము బిగ్ బాస్లో చూస్తున్నప్పుడు మాకు మీరు ఎవరు నచ్చలేదు, మాకు చూడడం ఇష్టం లేదు మిమ్మల్ని దాంట్లో. సో మాకు అల్టిమేట్గా మాకు గేమ్ కావాలి, మేము గేమే చూసాము, ఆ గేమ్ కౌశల్ పర్ఫెక్ట్గా ఆడుతున్నాడు, పూజ పర్ఫెక్ట్గా ఆడింది, సో మేము సపోర్ట్ చేస్తూ వచ్చాం. ఆ ఫోర్స్ పూజ ఎలిమినేట్ అయిపోయారు, ఓకే వదిలేసేయండి. కౌశల్ని ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చిన తర్వాత కూడా పెయిడ్ ఆర్మీ, ఇదంతా డబ్బులు వచ్చి చేస్తున్నారు, ముందే క్రియేట్ చేసుకుని వచ్చారు, ఇవన్నీ మీకు ఎందుకండి? పెయిడ్ ఆర్మీని మీరు ప్రూవ్ చేస్తారా? సరే మీరు ప్రూవ్ చేస్తారంటే చెప్పండి, వీళ్ళు డైరెక్ట్లీ కమ్ టు ద ఓపెన్ డిబేట్. ఏ న్యూస్ ఛానల్కి మీరు వెళ్తారా? మీకు ఉన్నాయి కదా మహా న్యూస్ ఛానల్, ఎందుకు వెళ్ళి కూర్చుంటారు కదా. సో మహా న్యూస్ ఛానల్ ఎక్కడికైనా వెళ్ళండి, లైవ్గా రావడానికి మేము రెడీ. ఎందుకు అనంటే, నేను పర్సనల్గా చెప్తున్నాను, ఎందుకు అనంటే ఏ పర్సన్ అయితే న్యాయానికి సపోర్ట్ చేస్తాడో, ఏ పర్సన్ అయితే జెన్యున్గా ఉంటాడో వాడికి ఎలాంటి భయం ఉండదు. ఆ వెనకాల పెద్దవాళ్ళు ఉన్నారా, ఇంకెవరు ఉన్నారు అని చెప్పేసాను. నాకు ఏ మనీ రాలేదు, నాకెవరు డబ్బులు పే చేయలేదు, కానీ నేను కౌశల్కే ఓట్స్ వేస్తున్నాను. అండ్ కౌశల్ ఆర్మీలో నేను ఒక పర్సన్ లాగా ఉన్నాను, కౌశల్ ఆర్మీ గ్రూప్లో అడ్మిన్స్ ఎవరు కూడా నాకు ఇంతవరకు తెలియదు. పెయిడ్ ఆర్మీని ఎట్లా క్రియేట్ చేస్తారు? సో ఇది చాలా ప్రాబ్లం అవుతుంది ఎవరికైనా సరే. ఏంటంటే ఇది ఒక క్రియేట్ చేద్దాము కౌశల్ ఆర్మీ అనేది పెయిడ్ అని చెప్పేసి న్యూస్ ఛానల్స్తో చెప్దాం, కౌశల్ని బ్యాడ్ చేద్దాము, ఇదంతా చేసి మీరు ఆడియన్స్కి కోపం తెప్పిస్తారు. ఫ్యాన్స్ కాదు, ఫ్యాన్స్ని పక్కన పెట్టండి, ఆడియన్స్, నార్మల్ ఆడియన్స్, కామన్ పీపుల్కి కోపం తెప్పిస్తారు. ఎవరైతే ఇలాంటి పని చేస్తారో వాళ్ళకి చాలా 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 ప్రాబ్లం అవుతుంది. ప్రాబ్లం అంటే మళ్ళీ ఇది కూడా బాబు గోగినేని ఆయన లాంగ్వేజ్లో ఆయనకి చాలా తెలివి ఎక్కువ కదా, బెదిరిస్తున్నారు అని చెప్పి ఒక మాట్లాడు. నేను ఫార్మల్గా మాట్లాడుతున్నా. అంటే ఏంటంటే మీకు నేను ఒక ఫ్యాన్గా ఉండేది, ఇప్పుడు మీ బిహేవియర్స్ వల్ల, ఇలాంటి పనుల వల్ల ఇంత పెద్ద 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 విషయాలు మీరు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. ఇంత చిన్న లాజిక్ ఎట్లా మిస్ అవుతున్నారండి? ఆడియన్స్ డబ్బులు తీసుకుంటారు ఎట్లా మాట్లాడతారు మీరు? మేము డబ్బులు తీసుకుని ఓట్లేస్తున్నామా? నేను మీకు కూడా ఓట్లేసాను ఇంతకుముందు, మీరు నాకు డబ్బులు ఇచ్చారా? నేను గీతా ఓట్లేసాను, గీతా మనీ ఇచ్చిందా నాకు? నేను కౌశల్తో పాటు గీతాకి ఓట్లేసాను, మీకు కూడా ఒకసారి ఓటేసాను నేను ఫస్ట్ 3 వీక్స్. మీ నా ఎప్పుడు నామినేషన్ నేను మీకు ఓట్లేసాను కౌశల్తో పాటు. మీరు నాకు మనీ ఇచ్చారా? పెయిడా? మీరు నాకు ఓట్లేమని మనీ ఇచ్చారా? అంటే మీ వరకు వస్తేనేమో మిగతా వాళ్ళ కంటెస్టెంట్స్కి ఏమో ఓట్స్ వేసేవాళ్ళు జెన్యున్, కౌశల్కి వేస్తే మాత్రం జనాలందరూ కూడా మనీ తీసుకున్నారు. ఎంతమంది అందరు ఇట్లా? వన్స్ కౌశల్ బయటకు వచ్చిన తర్వాత మీకు అందరికి అర్థమవుతుంది అది ఏంటి, ఎంతమంది జెన్యున్ ఫాలో అవుతున్నారు, ఎంతమంది జనాలు లైక్ చేస్తారు కౌశల్ అని చెప్పేసాను. మేము హానెస్ట్గా కౌశల్ని లైక్ చేస్తున్నాము, ప్లీజ్ 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 ఇంకొకసారి ఇలాంటివి క్రియేట్ చేయకండి, చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది అంతా కూడా, జనాలని కామన్ పీపుల్ని ఇవన్నీ రెచ్చగొట్టడం ఇలాంటివి అని చేసి. ఎందుకు అనంటే మేము జెన్యున్గా ఓట్లేస్తున్నప్పుడు మీరు డబ్బులు తీసుకుని ఓట్లేస్తున్నారు అవన్నీ ముందు క్రియేటెడ్ అని అంటే ఎవరుకుంటారండి? మేము ఒక్కరమే కాదు కదా, చిన్న చిన్న పిల్లలు సపోర్ట్ చేస్తున్నారు, ఎక్కడో ఆస్ట్రేలియా యుఎస్ ఎక్కడెక్కడి నుంచో వీడియోస్ చేసి పెడుతున్నారు మేము కౌశల్ని సపోర్ట్ చేస్తున్నారు. అందరు పెయిడ్ ఆర్మీయా?
ఆస్ట్రేలియాలో ఉన్న వాళ్ళకు కూడా డబ్బులు డబ్బులు వెళ్తున్నాయా? మాకు డబ్బులు వచ్చాయా? మా ఇంటికి డబ్బులు వచ్చాయా? మా మదర్కి, మా సిస్టర్స్కి, మా ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి అందరికి డబ్బులు ఇస్తున్నారా? మరి ప్రూవ్ చేయండి అది, ఎవరు డబ్బులు ఇస్తున్నారు, మీ డబ్బులు తీసుకున్నామని చెప్పేసి అని. అదే చెప్తున్నా ఏంటంటే, మళ్ళీ ఇది న్యూస్ ఛానల్స్ డిబేట్లు పెడితే మాత్రం 100% మేము రావడానికి రెడీ. ఎవరైనా సరే, నేను ఒక్కనే కాదు, నాతో పాటు ఇంకో 1000 మంది వస్తారు, 2000 మంది వస్తారు, 1,00,000 మంది వస్తారు. ఎందుకు అని అంటే, ఎవరైనా మిస్టేక్ని, ఒక తప్పుని నిజం చేద్దామని చూస్తే ఎవరు ఊరుకోరు జనాలు. ఇప్పుడు అట్లా లేదు, సోషల్ మీడియా అంతా యాక్టివ్ ఉంది, జనాలు అంతా యాక్టివ్ ఉన్నారు. అఫ్ కోర్స్ ఎవరి పనులు ఎంత బిజీగా ఉన్నా కూడా ఇలాంటివి జరుగుతుంటే ఎవరు ఊరుకోరు జనాలు. సో ఇలాంటి డిబేట్స్ నడిస్తే రావడానికి నా ఒక్కరితో పాటు ఇంకా 1000 మంది వస్తారు ఛానల్స్ దగ్గరికి. వాళ్ళందరూ పెయిడ్ ఆర్మీ అని చెప్పేసి ఎవరైతే అంటున్నారో వాళ్ళందరూ పెయిడ్ అని చెప్పేసి ప్రూవ్ చేయాలి. ప్రూవ్ చేయకుండా మాటలు అంటే ఎవరు ఊరుకోరు కదా. సో వీఆర్ నాట్ పెయిడ్ ఆర్మీ. మాకు ఎలాంటి మనీ రాలేదు, ఎవరికి ఎలాంటి మనీ రాలేదు. ప్లీజ్ ఇంకొకసారి ఇలాంటి క్రియేట్ చేయకండి. ఆడియన్స్గా మేము సపోర్ట్ చేస్తున్నాం కౌశల్ని. కౌశల్నే కాదు, ఎవరు చేసినా వాళ్ళని సపోర్ట్ చేసాము. కాకపోతే అందరి కలిసి టార్గెట్ చేయడం వల్ల మేము కౌశల్కి ఎక్కువ సపోర్ట్ చేస్తున్నాం. దట్స్ ఇట్.